ఇండియాలో చాలా ప్రసిద్ధమైన కోటలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి అనేక విశేషాలు ఉన్నాయి. ఎన్నో చారిత్రాత్మక కోటలు పర్యాటక ప్రదేశాలుగా మారుతూ వచ్చాయి. ఇలాంటి కోటలలో ప్రసిద్ధాత్మకమైన ఒక కోట మధ్యప్రదేశ్లో ఉంది. అదే మహేశ్వర్. మహాశివుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆయన వెలిసిన ప్రాంతం కాబట్టి దీనికి మహేశ్వర్ అనే పేరు వచ్చింది. నర్మదా నది ఒడ్డున వెలిసిన ఈ పుణ్యక్షేత్రం మన పురాతన సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తోంది. మరి ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్, హలో, నమస్తే, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. ప్రాచీన కాలం నుంచి ప్రజలకు ఒక తీర్థయాత్ర ప్రదేశంగా ఉంది ఈ మహేశ్వర్ అనేది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ అందమైన ప్రదేశం పూర్వ సంస్కృతికి ప్రతిబింబం. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక నగరంగా పేర్కొనబడుతుంది ఈ ప్రదేశం. ఐ లవ్ మహేశ్వర్ అంటూ మనకి వెల్కమ్ చెప్తూ ఉంది ఈ కోటకు వెళ్లే దారి. ఈ కోటను నిర్మించింది సహస్రార్జున్, అయితే అభివృద్ధి పరిచింది అహల్యాదేవి. మహేశ్వర్ హిస్టారికల్గానే కాక రిలీజియస్గా కూడా చాలా చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. సో కోటలోకి మనం ఎంటర్ కాగానే మనకి రాణి అహల్యాదేవి ప్యాలెస్ కనపడుతుంది. పురాతనమైన ఆయుధాలు, అప్పట్లో వాడిన వస్తువులు అన్నీ కూడా మనం ఇక్కడ ప్యాలెస్లో చూడడానికి వీలు కుదురుతుంది. సో మొత్తం ఒకసారి అలా చుట్టి చూసేద్దాం. అహల్యాదేవి ఎంట్రన్స్ తోటి మన విజిట్ స్టార్ట్ అయిపోతుంది. ప్యాలెస్ లోపలికి వెళ్తూ ఉండగానే మనకి హనుమాన్ టెంపుల్ దర్శనమిస్తుంది. సో హనుమాన్ దర్శనం చేసేసుకుని ముందుకు నడుద్దాం. ఇలా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడే మనకి చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలు చూడొచ్చు అనేది కూడా లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ ఉంచారు. అలాగే ఇలా ఎంటర్ అయిపోతే మనకి రాణి అహల్య ప్యాలెస్ కనపడిపోతుంది. లోపల చుట్టూ కూడా ఇక్కడ ఏమేమి వాడారు, ఆయుధాలు, అప్పట్లో తన వస్త్రధారణ అన్నీ కూడా చాలా భద్రంగా ఇక్కడ పొందుపరిచారు. కోటను పరిపాలించిన రాజుల వివరాలతో పాటు పురాతన వస్త్రధారణ, ఆయుధాలు అన్నింటినీ భద్రపరిచినట్లే కోట యొక్క చుట్టూ ప్రాకారాలు కూడా ఫోటో ఫ్రేమ్స్ ద్వారా వివరంగా అర్థమయ్యేలాగా ఇక్కడ పొందుపరిచారు. దానివల్ల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, కీ పాయింట్స్ అన్నీ కూడా మనం చూసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి వీలు కుదురుతుంది.
ఇలాంటి పురాతన వస్తు ప్రదర్శనశాల మన సంపద, మన చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. అలా చూస్తూ ఆ ఫీల్ ఒక్కసారి మనం తలుచుకుంటే చరిత్రని ఒళ్ళు గగ్గురు పొడిచి గర్వంతో పౌరుషంతో ఒక్కసారి ఉప్పొంగుతుంది రక్తం. అది జరగడం సహజం. మన భారతీయత రాజ్య పాలనలో ఉన్న మహా గొప్పతనం. అప్పటి కోట కొన్ని వేల సంవత్సరాలు దాటినా కూడా అంతే దృఢంగా, నది ఒడ్డున ఉన్నా కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా అద్భుతమైన రీతిలో అలానే పటిష్టంగా ఉంది. ఇలా ప్యాలెస్ దాటి ద్వారం బయటకు రాగానే మనకి మహిష్మతి కోట లేదా అహల్య కోట కనపడుతుంది. సహస్రార్జున్ తన 500 భార్యల కోరిక మేరకు ఈ కోటను కట్టించినట్లుగా చెప్తారు. మన రామాయణ మహాభారతాల్లో కూడా ఈ మహిష్మతి కోట గురించి విపులంగా వివరించారు. నర్మదా నది పారుతూ ఉన్నప్పుడు సహస్రార్జున్ తన సహస్ర హస్తాలతోటి ఆ నదిని ఆపి అక్కడ కోటను నిర్మించారట. అదే సమయంలో రావణుడు మహాశివునికి తపస్సు చేసుకోవడానికి అక్కడ లింగమూర్తిని ఏర్పరిచి తపస్సు చేస్తూ ఉండగా సహస్రార్జున్ యొక్క భార్యలు తన తపస్సును భంగపరిచారని వారి మీద కోపం చూపించగా, అప్పుడు సహస్రార్జున్ రావణుని ఇక్కడ చెరసాలలో కూడా ఉంచారని ఇక్కడ ఉన్న కథనాలు తెలియబరుస్తున్నాయి. ఎక్కడ చూసినా అద్భుతమైన ఆర్కిటెక్చర్, చాలా డీటెయిల్డ్గా ఉన్న ప్రతి ఒక్క ప్లేసు కూడా ఎంతో యునిక్గా ఉంటుంది. అలాగే చుట్టూ కోట నిర్మాణము చాలా పటిష్టంగా, చాలా అద్భుతంగా, ఎటు చూసినా కను తిప్పలేని రీతిగా ఉంటుంది. ఆ పక్కనే ఎంతో మనశ్శాంతిని కలిగించే నర్మదా నది. ఇక్కడికి ఒక్కసారి వచ్చి అలా సేద తీరాలనిపిస్తే వచ్చి వెళ్ళలేమో అనిపించే రీతిగా ఉండే స్థలం. భారతదేశంలోనే కదా ఇలాంటి ఎంతో అద్భుతమైన ప్రదేశాలను చూడగలిగేది, మరెక్కడా ఇది సాధ్యం కాదు. చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ఒక్కచోట ఇట్టే కట్టిపడేసే ప్రదేశం అని చెప్పచ్చు.
ఈ కోట చుట్టుపక్కలే కాకుండా ఈ కోటలో కూడా కాశీ విశ్వేశ్వరుని ఆలయంతో పాటు వివిధ దేవాలయాలు ఉన్నాయి. మహేశ్వర్ చేనేత వస్త్రాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మహేశ్వర్లో ఉన్న నర్మదా నదిలో స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పురాతన కాలం నుంచి ఇలా స్నానం చేయడం ఒక ఆచారంగా ఉంది. ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఇక్కడున్న ఆలయాలన్నింటినీ హోల్కర్ వంశరాణి రాజమాత అహల్యాదేవి బాయి గారు నిర్మించారు. అంతేకాదు, మహేశ్వర్లో కోటలతో పాటు భవంతులు, ధర్మసత్రాలను కూడా తను కట్టించారు. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్య ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు కనపడుతున్న ఈ కోటకే అహల్య కోట అని, హోల్కర్ కోట అని, మహేశ్వర్ కోట అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ కోటను 18వ శతాబ్దంలో నర్మదా నది ఒడ్డున కొండపై రాణి అహల్యాదేవి కాలంలో నిర్మించారు. ఈ పురాతన కోటలోనే శివుని అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి. వాస్తుపరంగా భిన్నంగా ఉండే ఈ కోటలోని శిల్పాలు చాలా అందమైనవి. ఇంకొక దేవాలయం జలేశ్వర్ దేవాలయం. పరమేశ్వరునికి అంకితమైన ముఖ్యమైన ఆలయం ఇది. ఈ ఆలయంలో దేవతకు నీటి దేవుడుగా పూజలు జరుపుకుంటూ ఉంటాడు. ఈ ఆలయంలో శివలింగాలు కూడా చాలా కాలం నుంచి పూజలు అందుకుంటూ వచ్చాయి. ఈ ఆలయ నిర్మాణ కళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఇంకొక ఆలయం కాశీ విశ్వనాథ్ ఆలయం. జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఆలయం ఇది. ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగానికి భక్తులు పూజించి ప్రార్థనలు జరిపితే వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ ఆలయంలోని జ్యోతిర్లింగ దర్శనం చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు. ప్రతిరోజు వేల కొలది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ పక్కనే మహేశ్వర్ ఘాట్స్. నర్మదా నదీ తీరాన ఉన్న ఈ మహేశ్వర్ ఘాట్స్ ఎన్నడూ ఖాళీగా కనపడవు. ఈ ఘాట్స్ ఒడ్డున అనేక శివాలయాలు ఉండడం వలన ఇక్కడి వాతావరణం భక్తితో నిండిపోతుంది. ఈ ఘాట్స్ అనేక స్మారక చిహ్నాలను వర్ణిస్తున్న కొన్ని అసాధారణ రాతి శిల్పాలను కూడా కలిగి ఉన్నాయి. నగరానికి నర్మదా నది ఒడ్డు పక్కనే ఉన్న ఈ కోట మాహిష్మతిని సూచిస్తుంది. ఈ కోటను పరిపాలించిన రాజు పేరు సహస్రార్జున్. అతనికి 500 మంది భార్యలు. అలా 500 మంది భార్యలతోటి రాజ్యం ఏలిన ఆ రాజ కోట ఎలా ఉంటుంది, ఇలా నర్మదా నది ఒడ్డున ఉన్న ఈ కోట అందాలు చూద్దాము అని పర్యాటకులు విపరీతంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. పర్యాటకులే కాకుండా ఇక్కడ లొకేషన్లో అనేక బాలీవుడ్ మరియు కాలీవుడ్ సినిమాలు తీస్తూ ఉంటారు. మణికర్ణిక, బాజీరావు మస్తానీ లాంటి చారిత్రాత్మక చిత్రాలే కాకుండా ప్యాడ్మ్యాన్, దబాంగ్ 3 ఇలాంటి ఎన్నో చిత్రాలు ఇక్కడ చిత్రీకరించారు. అలాగే ఏఆర్ రెహమాన్ పాడిన ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇక్కడ చిత్రీకరించినవే. అలాగే మన తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణ అనే తెలుగు చిత్రం కూడా ఇక్కడనే చిత్రీకరించారు. ఇలా ఎన్నో విధాల అందరికీ ఆకర్షణీయంగా ఉన్న కట్టడం ఈ మహిష్మతి కట్టడం లేదా అహల్య కోట. ఎన్నో శతాబ్దాల క్రితం కట్టిన ఈ కట్టడం ఎంతోమందికి ఉపాధిని అందిస్తుంది, మరెంతోమందికి మనశ్శాంతినిస్తుంది. ప్రకృతి ఒడిలో నది ఒడ్డున కోట నడుమ కూర్చొని అలా సన్ రైజ్ అండ్ సన్సెట్ మనం ఎంజాయ్ చేయగలిగితే ఎంతో అద్భుతమైన ఫీల్ అది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడవలసిన ప్రదేశం, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవలసిన ప్రదేశం. Thank you.
సమీపంలోనే నదీతీరంలో బోటింగ్ ఏర్పాటు కూడా చేశారు. ఓన్లీ విహారానికైతే 50 రూపీస్, అలాగే సహస్రఘాట్ వరకు వెళ్ళడానికి ఒక ప్రైస్, అలా ప్లేసెస్ని బట్టి ఇక్కడ ప్రైసింగ్ అనేది ఉంటుంది. సో ఎవరికి వీలును బట్టి వాళ్ళు విహారయాత్రను కంప్లీట్ చేసుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ప్రభుత్వం చేసింది. చుట్టూ ఉన్న ప్రాకారాలన్నీ ఒక ఎత్తు అయితే మనం మెట్ల దారి నుంచి వెళ్తున్నప్పుడు ఆ అద్భుతమైన ఫీల్ చెప్పలేము. ఒక రాజ దర్బార్లో మనం నడుస్తున్నామా, మనమే కింగ్ అండ్ క్వీన్ అనే ఫీల్ వస్తుందన్నమాట. అంతటి గొప్పదైన కోట ఇది. ఇలా చూస్తూ ఉన్నారు కదా, ఇదే కాశీ విశ్వేశ్వరుని ఆలయం. ఇక్కడ లోపలికి వెళ్ళడానికైతే ప్రవేశం లేదు, స్వామివారిని తాకడానికి కూడా ప్రవేశం లేదు, బయట నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలి. నదీ తీరంలో మనసు ఓలలాడుతూ కాశీ విశ్వేశ్వరుని మన మదిలో ఉంచుకుని ఐక్యమైపోయామా అనిపించేలాగా ఉండే స్థలం. రాజసం, ఆధ్యాత్మికం ఒక్కచోట ఉట్టిపడే అత్యున్నతమైన అద్భుతమైన ప్రదేశం. ఇలా పక్కనే రామ్ మందిర్కి వెళ్ళిపోతే వాళ్ళ రాజ్యానికి వెళ్ళామా అనే రీతిగా ఉంటుంది వాళ్ళ దేవాలయం. రాముడు, సీత, లక్ష్మణ సమేతంగా హనుమంతుడు భక్తితో వాళ్ళని కొలుస్తూ పక్కనే చూస్తూ కూర్చోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతి అడుగు, ప్రతి క్షణం మనసులో ఇంత అద్భుతాన్ని ఎలా సృష్టించారు అనే ఆశ్చర్యార్థకంతో తిరుగుతూ ఆశ్చర్య చికుతులమై కనురెప్ప పక్కకు దాటితే ఉన్నది మిస్ అవుతామా, చూడకపోతే ఇంకొక అద్భుతాన్ని చూడలేకపోతామా అనిపించే రీతిలో ఉంటుంది ఈ కోట యొక్క నిర్మాణం. అహల్యాదేవి ఎంతో పాటుపడి మన భారతీయ సంస్కృతిని, మన చేనేత వస్త్రాల యొక్క గొప్పతనాన్ని ఈ కోట దగ్గర నుంచే భారతదేశమంతా కూడా తెలిసేలా చేసింది. తను ఎన్నో కష్టాలు పడినా ప్రజలందరినీ ఒక్క తాటిపై తీసుకుని వచ్చిన ఘనత అహల్యాదేవిది. మహేశ్వర్లో గొప్ప కట్టడం, నర్మదా నదీ తీరం విశేషాలు, ఆధ్యాత్మిక పయనం ఇవన్నీ చూస్తే ఐ లవ్ మహేశ్వర్, ఐ లవ్ ఇండియా అనక తప్పదు. ఏమంటారు, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా పంపించండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం.